Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Karra Viragakunda, Pawan Kalyan, Telive, Telivi. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరోపణలు విమర్శలు చేయడంలో కానీ మాట్లాడడంలో కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా దూకుడు మీద ఉంటాడు. తాను చేస్తున్న ఆరోపణలు విమర్శల్లో లాజిక్ ఉందా లేదా అనేది కూడా పవన్ చూసుకోడు. కారణం ఏంటంటే జగన్పై ఆరోపణలకు విమర్శలకు అవకాశం వస్తే చాలనుకోవడమే. ఏ అవకాశమూ రాకపోతే తనంతట తానుగా అవకాశాలను సృష్టించుకున్న సందర్భాలు కూడా గతంలో అనేకమున్నాయి. సరే, ఇక ప్రస్తుత విషయానికి వస్తే టీడీపీ నేత పట్టాభి మీడియాతో మాట్లాడుతూ జగన్పై నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం అందరూ చూసిందే. సీఎంను పట్టుకుని పట్టాభి బోషిడీకే అరే ఒరే అని చాలా పరుషంగా మాట్లాడాడు. గతంలో మాజీ మంత్రి చింతకాయల అయన పాత్రుడు కూడా జగన్ను పట్టుకొని చాలా అసభ్యంగా మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా పట్టాభి మాట్లాడిన మాటలకు వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారు. జరిగిన దాడుల్లో ఎక్కువ భాగం తమ కార్యాలయాలపై తామే టీడీపీ నేతలు దాడులు చేసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సరే, దాడుల విషయంలో ఏం జరిగినా ఇక్కడ పవన్ స్టాండ్ మాత్రం కాస్త విచిత్రంగానే ఉంది. దాడులు నిజంగానే జరుగుంటే అవి ప్రజాస్వామ్యానికి మంచివి కావని మాత్రమే అన్నారు. దాడులు నిజంగానే జరుగుంటే అని పవన్ అనడంలో అర్థమేంటి? అంటే టీడీపీ ఆఫీసులపైన జరిగిన దాడులన్నీ వైసీపీ నేతలు చేసింది కాదని పవన్ అనుమానపడుతున్నాడా? అలాగే తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడులు చేయడాన్ని ఖండిస్తూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ విషయాన్ని పవన్ ఏమాత్రం ప్రస్తావించలేదు. టీడీపీ పిలిపించిన బంద్కు తాను మద్దతిచ్చే విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించలేదు. జగన్ను టీడీపీ నేత పట్టాభి నోటుకొచ్చింది మాట్లాడడం తప్పని పవన్కు కూడా అర్థమైనట్లుంది. మామూలుగా చంద్రబాబు ఏం చెప్పినా తానా అంటే తందానా అనే పవన్ ఈ విషయంలో మాత్రం చాలా ఆచితూచి మాట్లాడడం గమనార్హం.